గిరిజనులకు మంచినీరు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తున్నా, అవి గ్రామస్థాయిలో కొంతమంది అధికారులు ఉద్యోగుల వల్ల అవి ఎక్కడ అమలు కావడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా అనంతగిరి మండలం మారుమూల కేవర్ల పంచాయతీ పుదుగుపుట్టు గ్రామంలో గిరిజన గ్రామస్థులు నీటి సమస్యపై మాట్లాడారు. మాదల కొండబాబు, మాదల కన్నయ్య, మాదల బుల్లమ్మ మాట్లాడుతూ త్రాగటానికి మంచినీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఇదే విషయాన్ని పలుమార్లు పంచాయతీకు ఐటీడీఏ పీఓకు తెలియజేయగా 2019 సంవత్సరంలో మా పంచాయతీ తరపున గ్రామానికి నీరు అందించేందుకు నిధులు కేటాయించడం జరిగిందని, పనులు ప్రారంభం చేస్తారని కొంతకాలంగా ఎదురుచూస్తూనే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనం విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం కెవర్ల పంచాయతీ పోతికిపుట్టు అనే మారుమూల గ్రామంలో ఉన్నాం. ఈ యొక్క గ్రామంలో గత సంవత్సరం గ్రావిటీ స్కీమ్ ద్వారా మంచినీటి సదుపాయం కల్పించడం కోసం నిధులు మంజూరయ్యాయని చెప్పేసి, అలాగే ఆ నిధులు గత సంవత్సరంలో పనులు చేయకుండానే కాంట్రాక్టర్ నిధులు కాజేశారనేసి 2 రోజుల క్రితం వివిధ దినపత్రికలు వచ్చినటువంటి కథనాల ప్రకారం అది వాస్తవిక పరిస్థితి ఎలాగుందో తెలుసుకోవడానికి ఈ యొక్క గ్రామాన్ని 19 ఇంచ్ తరఫున రావడం జరిగింది. ప్రస్తుతం మనం అదే గ్రామంలో ఏదైతే గ్రావిటీ స్కీమ్ సంబంధించినటువంటి పైప్ లైన్ ఉన్నదో ఆ పైప్ లైను పనులు జరుగుతున్న ప్రదేశానికి రావడం జరిగింది. వాస్తవంగా గ్రౌండ్ స్థాయిలో ఆ యొక్క పరిస్థితి చూడగా మనం స్టార్టింగ్లో మనకు అక్కడ ఏంటంటే ఒక కుండి కట్టడం జరిగి ఉంది, అలాగే పైప్ లైన్ అనేది తీసుకుని వచ్చి ప్రస్తుతం ఇక్కడ మనకు రైతులు పాత కొడుతున్నారు. ప్రస్తుత పరిస్థితి ప్రకారంగా వీళ్ళకు గతం నుంచి వచ్చినటువంటి ఏదైతే రావాల్సిందో పెండింగ్ బిల్లులు, ఆ పెండింగ్ బిల్లులు కానీ అలాగే సంబంధించినటువంటి పనులు కానీ పూర్తి చేసి మాకు వెంటనే నీటి సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. అదే విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి కొంతమందిని అడిగి వివరాలు తెలుసుకున్నాం. నా పేరు మాదల కొండబాబు, పూతికుట్టు గ్రామం వర్ల పంచాయతీ. మాకు తాగే నీరు లేక ఇబ్బందులతో ఉంటున్నాం. ఉండిన తర్వాత 2 సంవత్సరాల క్రితం ఈ బడ్జెట్ గ్రాంట్ అయిందని, పైప్ గ్రాంట్ ట్యాంక్ గ్రాంట్ అయిందని, వాటర్ ట్యాంక్ గ్రాంట్ అయిందని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఆగిపోయింది. ఆగిన తర్వాత సెక్రటరీ గారు ఆగిందన్నారు. ఆగిన తర్వాత మమ్మల్ని ఈ 2 రోజులు తర్వాత కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, పేపర్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు బడ్జెట్ అయిందని చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు పని పూర్తి ఆరంభిస్తున్నాం. ఆరంభించి పైపు పాతుకోవడం జరిగింది. జరిగిన తర్వాత ఇప్పుడు తాగే నీరు మాకు రైతులకి ఇచ్చే బిల్లులు అమౌంట్ మాకు ఇస్తారని మేము కోరుతున్నాం. మాదల కన్నయ్య, పూతికిపుట్టు. నీరు సదుపాయం లేకపోయి మంచి ఇబ్బందిలో 2 సంవత్సరాలలో సెక్రటరీ గారు చెప్తే పైపులు ఇక్కడ తెచ్చి గ్రాంట్ అయిందన్నారు. గ్రాంట్ అయిందంటే చేస్తుండగా లేదు, గ్రాంట్ లేదంటే ఆపేశారు. ఆపేస్తే ఇంతవరకు చూసాము. ప్రజలందరూ కూడా ఇబ్బంది పరిస్థితులను చూడలేకపోయి మేము ఎప్పుడైతే పేపర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి దగ్గరలో సిద్ధంలో, వారు పేపర్ ట్రీట్మెంట్ ఇచ్చిన వెంటనే గ్రాంట్ అయిందని సెక్రటరీ గారు చెప్పారు. మాకు తెలియట్లేదు. అందుకనే ఇది నీళ్ళు తాగటానికి ప్రాబ్లం. మాకు ఎక్కడ వెళ్దామంటే నీరు అందుబాటులో లేదు. మంచి ప్రాబ్లం వల్ల నీరు తాగుదామంటే నీరు అందుబాటులో లేదు. గడ్డ దగ్గర కాదు, ఎటు వెళ్దామైనా అది మంచి ప్రాబ్లం వల్ల ఇబ్బంది అయిపోయి పేపర్ ట్రీట్మెంట్ ఇవ్వడంగా అయింది మీ పై అధికారులకి. నీరు సదుపాయము మాకు అందుబాటులో కావాలి అనేసి కోరుకుంటున్నాం. సెక్రటరీ గారు బిల్లులు ఎంతవరకు అయిందో మరి మాకు తెలియదు. బిల్లులు అవినాయి అన్నటంకి పని టార్చ్ చేసి చేస్తున్నాం. అందుకనే ఇప్పుడు పైపులన్నీ సదుపాయం చేయాలి. వాళ్ళు మాకు ఎంతవరకు బిల్లులు అవినాయి అనేసి అన్నారు. మరి ఆ కాంట్రాక్టర్ గారికి కూడా మాకు తెలియట్లేదు. అది గ్రామం పంచేసి మంగి నీరు కదా మంగి అందుబాటు చేయదు. మాకు పైపు ముసిమినప్పుడు మా పావాల డబ్బు కూడా మంగి అందుబాటు చేయడం లేదు. ఆ సొమ్ము మాకు కావాలి, మంగి నీరు మాకు కావాలి.